మెగా ఫ్యామిలీ ఈ ఏడాది పెద్ద పండుగ వాతావరణం చెప్పాలి ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసరాలు అడుగు పెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసన బేబీకి జన్మించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత మెగా స్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు గత నెలలో నామకరణ ఈవెంట్ కూడా జరిగింది ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు మెగా వారసురాలకి వచ్చిన గిఫ్టులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల్లో మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలకి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరుకానికి ఇచ్చినట్టు తెలుస్తోంది మెగాస్టార్ దంపతులు తమ మనవరాలకు క్లీన్ కారాకు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్స్ ను అందమైన డిజైన్ లో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన చెప్పుకొచ్చారు మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులన్న సంగతి తెలుస్తుంది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే తన మనవరాలికి ఇష్ట దైవాన్ని ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారట ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారపు ఉయ్యాలను గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన తల్లిగా చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే ఈ జూన్ లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు గత నెల ఇక కుమార్తెతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు ప్రెగ్నెన్సీ జర్నీ పై ఉపాసన మాట్లాడుతూ ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎమోషనల్ జర్నీ బిడ్డకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే తల్లిదండ్రులు ఎంతో తలడిల్లిపోతారు అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ళ సంతోషానికి హద్దులుండవు అలాంటి మధుర క్షణాలు పిల్లలు పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరపున ధన్యవాదాలు నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నాకు సలహాలు ఇచ్చేవారు అని చెప్పేసి ఉపాసన గారు చెప్పుకురావడం జరిగింది